హలో ఫ్రెండ్స్ చాలా మెత్తగా స్మూత్గా పిల్లలు తినడానికి ఈజీగా చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నారా అయితే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి మనకి చికెన్ వేపుడు కావాల్సిన ఐటమ్ చూసుకుందాము చికెను దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి కరివేపాకు ఒక రెమ్మ టమాటో మీడియం సైజు కొబ్బరి పొడి టీ స్పూను కారం పసుపు సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు లవంగాలు ఐదు ఇలాచి ఇంచు చెక్క ధనియాలు ఇల్లులపై నేను పొడి చేసుకొని పెట్టుకున్నాను బాండి పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని బాండి హీట్ ఎక్కినాక దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కినాక మనం శుభ్రంగా కడిపెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము చికెన్ని కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం డీప్ ఫ్రై అయినాక దీంట్లో మనం కరివేపాకు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాము చికెన్కి సాల్ట్ పడుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాము చికెన్ ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లలు పేస్ట్ కూడా వేసుకుందాము ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లలు పేస్ట్ మొత్తం అంతా కలుపుకుందాము పచ్చివాసన పోయే వరకు దీంట్లో మనం మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకుందాము ఈ టమాటాస్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం కారం పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకుందాము చికెన్కి పట్టేలాగా కారం అంతా ఈ విధంగా మొత్తం చికెన్కి పట్టినాక ఇప్పుడు మనం ధనియాలు వెల్లుల్లిపాయ పొడి చేసుకొని పెట్టుకున్న పొడి కూడా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకుందాము ఒక టూ మినిట్స్ పచ్చి పసన పోయే వరకు ఇంకొకటి ఇంకా కొబ్బరి పొడి టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాము ఒక టూ మినిట్స్ ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోవాలి చికెన్ బాగా ఆయిల్లో డీప్రై అయిపోయింది ఎక్కువ డీప్రై చేయొద్దు గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం దించేసుకునే ముందు దాన్ని లవంగాలు ఇలాచి పొడి చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి చెక్క ఇలాచి లవంగం ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అంతా కలుపుకొని తిన్నట్లు వదిలేస్తాము ఒక ఫైవ్ మినిట్స్ ఓకే ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము వేడివేడిగా పొగలు కక్కుతూ చికెన్ వేపుడు రెడీ అయిపోయింది మీకు కూడా గట్రా ఈ వీడియో నచ్చుంటే లైక్ కొట్టి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్